నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా. రైట్, ఇలా కూర్చోవచ్చు, బట్ సింధ్యాసనంలో చేసుకుంటే ఇంకా బెస్ట్ కాబట్టి. రైట్, ఈ దీన్ని హీల్ ని ఇక్కడ సెంటర్ లో టచ్ చేసి దానిపైన రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ పైన రైట్ లెగ్ హీల్ ఒకదాని మీద ఒక హీల్ పెట్టి నాడీ శుద్ధి ప్రాణాయామకి మనము రెడీ చేసుకోవాలి. ఆసనం చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం చేసేదాము పూర్వకము అంటే శ్వాస తీసుకోవడము, రేచకము అంటే శ్వాస వదలడము, రైట్, రేచించడం అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసం, ఉచ్ఛ్వాస అంటే పూరకము, నిశ్వాస అంటే రేచకం. ఇలా చంద్రనాడి అంటే ఎడమ నాసిక రంధ్రం ద్వారా, అంటే లెఫ్ట్ నాస్ట్రిల్లో శ్వాస తీసుకుంటే చంద్రనాడి కూల్, బాడీకి కూల్ రిలాక్స్ అనేది యాక్టివ్ అవుతుంది. సూర్యనాడి అంటే ఆటోమేటిక్గా రైట్ పూర్తిగా యాక్టివ్గా వస్తుంది. సో ఈ రెండు బ్యాలెన్సింగ్ చేసుకునేది నాడీ శుద్ధి ప్రాణాయామం. అయిపోయిన తర్వాత మీరు లెఫ్ట్ తీసుకొని రైట్ వదలాలి, రైట్ తీసుకొని లెఫ్ట్ వదలాలి, కాబట్టి ఇక్కడ శ్వాస వదిలేసి మీరు ఆపాలి అనుకున్నప్పుడు లెఫ్ట్ పూర్తిగా ఆపేసి గాలిని దించిన తర్వాత ఇంకా మీరు ఆపాలనుకున్నప్పటికీ అక్కడ ఆపేసి మళ్ళీ తీసుకోకుండా బ్రహ్మాంజలికి రావాలి. రైట్, ఎడమ చేయి పైన కుడి చెయ్యి ఇలా రెండు బటన్ మీద టచ్ చేసి ఇలా నాభికి స్పర్శించి రెండు బటన్ మీద ఒకటి టచ్ చేసి కళ్ళు మూసి నాభి దగ్గర ఏకాగ్రత వహించాలి. రెండు బటన్ వెళ్ళి గమనిస్తూ ఉండాలి. శ్వాసించాలి సాధారణంగా. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓ రెండు బటన్ వేళ్ళు పల్స్ తెలుస్తుంది కదా, కరెంటు పాస్ అవుతుంది నాభి దగ్గర, కరెంటు తెలుస్తుంది. మొత్తం తీసుకునే ప్రతి శ్వాస ఇలా వెళ్ళి అరచేతుల ద్వారా వెళ్ళి రావడం పోవడం ప్రాణ తెలుస్తుంది. మూమెంట్ ఆఫ్ ప్రాణ సర్క్యూట్స్ ఏర్పడతాయి నాడీ శుద్ధి ప్రాణాయామం చేసి. ఇక్కడ నుంచి ముక్తి మార్గం అంతే. ఇంకా ఇట్లా కూర్చున్నారంటే అయిపోయింది. ఈ రెండు బటన్ వేలు టచ్ చేసారా, అయిపోయింది. లెఫ్ట్ హెమిస్ఫియర్ రైట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు కలుసుకుంటాయి కదా, యూనియన్ అనమాట, యోగా, యోగం అయిపోతుంది. అయిపోయింది ఇంకా మరి తీసిన ప్రతి శ్వాస బోనస్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి అక్కడ డైరెక్ట్గా శక్తి చక్రాలన్నీ, పుష్పాలన్నీ, కమలాలన్నీ విచ్చుకుంటాయి ఇట్లా ఒక్కొక్కటి 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 వాటికి నీళ్ళు పోస్తున్నట్టే. ఇంకా మీరు ఈ పోస్చర్లో ఉన్నారంటే నాభి దగ్గర మెయిన్ లీకేజ్ ఉంటుంది, మీరు అక్కడ బంద్ చేసి పెట్టేశారు కదా ఇక్కడ. తర్వాత బ్రెయిన్ కూడా థింక్ చేయకున్నట్లు రెండు లెఫ్ట్ రైట్ రెండింటిని కలిపేశారు కదా, అయిపోయా ఫినిష్. ఇంకా కూర్చొని ముక్తిని పొందొచ్చు, ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఎనీవేస్, సో అందుకే సాయంత్రం పూట్ల ఇది చేయాల, మంచి డివైన్ టైం కాబట్టి సాయంత్రం పూట్ల మంచి ప్రాణశక్తి లభిస్తుంది. మనము 5 to 10 minutes లెఫ్ట్ రైట్ తీసుకుని వదులుతున్నాం కదా, చంద్రనాడి సూర్యనాడిలో శక్తిని నింపాం బాగా. ఓకే, చంద్రనాడికి సూర్యనాడిని ప్యూరిఫై చేసాము, శక్తిని నింపి బాగా. సో అవి అయిపోయిన తర్వాత సుషుమ్న మధ్యలో మధ్యనాడికి గాలిని పంపించాలి ప్రాణశక్తి కరెంట్. ఓకే, సో తద్వారా మనకు చంద్రనాడి సూర్యనాడి మధ్యనాడి ఇడ పింగళ సుషుమ్న మూడు కూడా ప్యూరిఫై అయిపోయినాయట్టే. మెయిన్ ఛానల్స్ అనమాట శక్తి ప్రవాహానికి, మెయిన్ ఛానల్స్. స్పిరిచువల్గా టర్న్ అవ్వాలి, ఎనర్జెటిక్గా పనిచేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ మూడు అత్యంత ఇంపార్టెంట్. సో మనం ఇది ఎప్పుడు చేయాలి, ఎంటీ స్టమక్తో చేయాలి ప్రాణాయామ. పని కనీసం 10 నిమిషాలు చేయాలి. ప్రాణశక్తి ఎక్కువ ఉంటే మీరు ఏ పనులైనా చేయగలుగుతారు, తర్వాత ఏమైనా మాట్లాడగలుగుతారు. గంటల కొద్ది శక్తి రిలీజ్ అవుతుంది, మీకు మీకు తెలియకుండానే మీకు రిలీజ్ అయిపోతుంది. అంతెంత శక్తి ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం ఇస్తుంది మీకు. చేయాలా, చేస్తూనే మీరు 10 నిమిషాలే అని ఎక్కర్లేదు, ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఇందులో ఏం తప్పు లేదు. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం సేఫెస్ట్ ప్రాణాయామం కాబట్టి మీరు ఎంత సేఫ్ అయినా చేయొచ్చు. కానీ 10 నిమిషాలు కూర్చోలేని పరిస్థితి ఉంటుంది బాడీ, అవునా, కదలికలు తీయాలా, కాలు తీయాలా, అట్లా బాగా కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఆసనాలు చేయాలి బాగా బాగా శరీరాన్ని దిట్టంగా తయారు చేసి పెట్టాలి ప్రాణాయామం అప్పుడు. సో శరీరాన్ని వ్యాయామం చేయడం చేత, బాగా ఆసనాలు ఇవన్నీ చేయడం చేత కండరాలు బలిష్టంగా ఉక్కు నరాల్లా తయారవుతాయి.
వాటికి ఇప్పుడు కరెంటు పంపించడానికి ఐరన్ తీగలు ఎట్లా తయారవుతాయి, అట్లా బలంగా బలంగా మనం కూడా నరాలు తయారవుతాయి. తయారైనప్పుడు మనం ఆ ప్రాణశక్తిని విశ్వశక్తిని ఒక ధారలాగా మనం కావలసిన డైరెక్షన్లో పంపిస్తున్నాం. లెఫ్ట్ ఇన్ హెల్త్ తీసుకుంటున్నాం, ఇట్లా మనం ఒక డైరెక్షన్లో పంపిస్తున్నాం, తర్వాత క్లోజ్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో పంపిస్తున్నాం, మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో తీసుకుంటున్నాం, మళ్ళీ ఒక డైరెక్షన్లో వదులుతున్నాము. ఇలా ఒక డైరెక్షన్స్లో తీసుకొని ప్రాణశక్తి రెగ్యులేషన్ అంటారు. ఇప్పుడు ట్యూన్ చేస్తుంటారు కదా మీరు ఎఫ్ఎం రేడియో రేడియోస్ ఇట్లా ట్యూన్ చేస్తారు కదా, ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ అట్లా మనము ఇక్కడ ఏ ఛానల్కి కావాలంటే ఏ నాడికి కావాలో ప్రాణశక్తిని ఆ నాడిలోకి పంపిస్తుంటాం అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నాడీ శుద్ధి ప్రాణాయామైనసరికి ముఖ్యంగా మూడు నాడులు శుద్ధి చేయాలి కాబట్టి చంద్రనాడి సూర్యనాడి మధ్యనాడిని మనము ప్యూరిఫై చేయాలి కాబట్టి ఫస్ట్ బాగా ఈ చంద్రనాడి సూర్యనాడే మనల్ని డిస్టర్బెన్స్ ఎక్కువగా చేస్తుంటుంది. అంటే చంద్రనాడి నిద్ర, ఆలోచన, మానసిక శక్తి, సంకల్ప శక్తి ఇవన్నీ చంద్రనాడి మనసు అట్లా బుద్ధి. తర్వాత సూర్యనాడి యాక్షన్, మీరు ఏమనుకున్నా బయట చేయాలంటే ఆ సూర్యనాడియే యాక్టివ్ అయితేనే చేస్తారు, మళ్ళీ లేదంటే అక్కడే ఉండిపోయింది లోపల. అది మనసేం గట్టి కోరుకుంటుంటారు బయటికి ఏం యాక్షన్ ఎందుకు రాదంటే సూర్యనాడి కూడా రావాలి కదా జాగ్రత్త. సో అలా బయట సూర్యుడు చంద్రుడు ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు విశ్వంలో పరమాత్మ. అలా సృజన అంటే సృష్టిని అలా చేసి ఉంచాడు. మీరు చేయని చేయకపోయినా ఆటోమేటిక్గా నిద్ర వచ్చేటట్టు, మీరు చేయని నైట్ మీరు చేయని చేయకపోయినా డే టైంలో మెలకు వచ్చేటట్టుగా సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, మనంతా ఆ పని చేయించుకుంటాడు. ఆయన పని అది కాబట్టి ఆయన అన్ని ప్లాన్డ్, చాలా వెల్ ప్లాన్డ్ అన్నమాట ఆయన. మనము శక్తి, ఒక మానవుడు దివ్య శక్తి స్వరూపుడు కాబట్టి ఇలాంటి యోగ జ్ఞానం అనేది బ్రహ్మ విద్య. అలాంటి ఆ సాధనను చేస్తే తమరు కూడా బ్రహ్మస్వరూపులు అవుతారు. విశ్వశక్తిని మీరు ధారగా తీసుకుంటారు కదా. అందరూ నాడీశుద్ధి ప్రాణాయామ పరమాత్మలు దేవుళ్ళు కూడా చేస్తారు, దేవీ దేవతలు చేస్తారు. పైన వాళ్ళ లోకాలు వేరే అయి ఉండొచ్చు, భూలోకం కాకపోయి ఉండొచ్చు, బట్ నాడీశుద్ధి ప్రాణాయామం అందరూ చేయాల్సిందే. వాళ్ళు నిద్రపోతారు పడుకుంటారని వాళ్ళ డ్యూటీ వేరే ఉంటుంది నాడీ. ఓకే అట్లా ఎస్ నాడి ఆత్మశాంతి విశ్వశాంతి కోసం ప్రార్థన, రెండు చేతులు ప్రణామ ముద్ర. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ, ఓం ప్రకృతి దేవో భవ. ఓం శాంతి శాంతి శాంతి. కళ్ళు తెరవని కదా సందర్శించండి, ఇదో సాధన సమక్షమైంది. ఓం శాంతి, బి హ్యాపీ, సభీ కా మంగళ హో, థ్యాంక్ యూ, ధన్యవాద్, భూమాత ప్రణామ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓం 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 ఓం. ఆసియోగా ఆ.